జేపీ నైన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీకి బయలుదేరిన రేవంత్, సానియా మీర్జాకు టికెట్ దక్కుతుందా? పండిట్ నెహ్రూకి కచ్చతీపు, ప్రాముఖ్యం లేని చిన్న ద్వీపం. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం పరిధిలోని తునికి గ్రామ శివారులో వెలిసిన శ్రీ నల్లపోచమ్మ ఆలయ జాతర మహోత్సవాలు. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు పట్టణంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయం నందు విలేకరుల సమావేశం. పండిట్ నెహ్రూకి కచ్చతీపు, ప్రాముఖ్యం లేని చిన్న ద్వీపం. నెహ్రూ ఇన్ మే ఆఫ్ 1961 హీ రైట్స్, ఐ అటాచ్ నో ఇంపార్టెన్స్ అట్ ఆల్ టు దిస్ లిటిల్ ఐలెండ్ అండ్ ఐ వుడ్ హ్యావ్ నో హెసిటేషన్ ఇన్ గివింగ్ అప్ ఆర్ క్లెయిమ్ టు ఇట్. ఐ డు నాట్ లైక్ మ్యాటర్స్ లైక్ దిస్ పెండింగ్ ఇన్డెఫినెట్లీ అండ్ బీయింగ్ రేస్డ్ అగైన్ అండ్ అగైన్ ఇన్ పార్లమెంట్. సో టు పండిట్ నెహ్రూ, దిస్ వాజ్ అ లిటిల్ ఐలెండ్, ఇట్ హ్యాడ్ నో ఇంపార్టెన్స్. హీ సా ఇట్ యాజ్ ఎ న్యూసెన్స్. వై ఆర్ పీపుల్ బ్రింగింగ్ ఇట్ అప్ అగైన్ అండ్ అగైన్ ఇన్ పార్లమెంట్? సో ఫర్ హిమ్ ద సూనర్ యూ గివ్ ఇట్ అవే ద బెటర్. Now, you can say, okay, this was Pandit Nehru's view. Now, I want to read to you. Actually, this was not just Pandit Nehru's view. This view continued on to Indira Gandhi ji as well. So, it's very interesting. If one goes through the records of Parliament, we are now looking, I'm fast-forwarding it to the time when Kachatibu agreement is done. There is a member of Parliament called G. Vishwanathan from Tamil Nadu. And he says, this is in, I'm quoting from Parliament records, "We are worried about Diego Garcia, thousands of miles away from Indian territory, but we are not worried about this small island. When we speak of it, the Prime Minister," he's talking about Indira Gandhi ji, "the Prime Minister is said to have remarked in the AICC meeting that this is a little rock. I am reminded of those days when Pandit Nehru called about our northern boundary as a place where not a blade of grass grew. I would like to remind the Prime Minister that after this historic statement by Prime Minister Nehru, Pandit Nehru never regained the confidence of the country. This is going to happen to the Prime Minister when she says this is only a little rock and that there is nothing to worry about the territories of our country." So, as you can see, this is not one Prime Minister. Whether it was Pandit Nehru or whether it was Indira Gandhi, this very dismissive attitude, this little rock, this island of small island of no importance, this was the historic Congress attitude towards Kachatibu. Now, again, please don't think it's an individual view. This was actually, in a way, had seeped into the party thinking. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం పరిధిలోని తునికి గ్రామ శివారులో వెలిసిన శ్రీ నల్లపోచమ్మ ఆలయ జాతర మహోత్సవాలు వైభవంగా కన్నుల పండగ కొనసాగుతున్నాయి. వివిధ గ్రామాల నుంచి వచ్చిన బండ్లు, భక్తులు భారీగా తరలివచ్చారు. ఈవో మోహన్ రెడ్డి సిబ్బంది భక్తులకు తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. నరసాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు శ్రీనివాసరెడ్డి, రాములు, పర్వతాలు, ఆలయ కమిటీ చైర్మన్ గోపాలరెడ్డి, వెంకటరెడ్డి, సాయిలు, ఆలయ కమిటీ పెద్దలు చల్లా మల్లేశం, శ్రీనివాసులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడు ఎప్పుడైనా సరే ఇంకా ఎక్కువగా జాతర కొనసాగాలని చెప్పేసని, ఎందుకంటే ఆ యొక్క ఎట్లు కొంచెం పేరుతున్నట్టున్నాయి. ఎందుకంటే ఇంత ముందు కూడా జాతరలో కొన్ని పనులు తిరిగి ఎట్లు తిరిగి ఉంటాయి లేకుంటే ఏదైనా అసమానాలు అప్పుడే అనుకోవద్దు. దయచేసి అందరినీ సహకారం చేసి ఇక్కడ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా భగవంతుని యొక్క దర్శనం చేసుకొని ప్రదర్శిస్తారు.
నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు పట్టణం వైఎస్ఆర్సీపీ కార్యాలయం నందు విలేకరుల సమావేశంలో మాట్లాడారు శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి. ముందుగా క్రైస్తవ సోదరులకు సోదరీమణులకు ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు సమంజసం కాదు అన్నారు. అంతేకాకుండా వాలంటీర్లు తమ విధులను సకాలంలో నిర్వహించడం ద్వారానే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. వాలంటీర్లు సకాలంలో వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు సరైన సమయంలో పింఛను ఇస్తూ వారి యొక్క ఆరోగ్యాలను రక్షిస్తూ ఎప్పటికప్పుడు ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేస్తున్నవారని ఇలా వ్యాఖ్యానించడం సమంజసం కాదన్నారు. ఎన్నికల కమిషన్ కంప్లైంట్ చేసి 1వ తేదీన వెళ్ళి అవాతాతలకు, వితంతులకు, వికలాంగులకు ఇస్తున్నటువంటి పెన్షన్ ఇవ్వకూడదని చెప్పి ఈ పెన్షన్ ఇవ్వడం వల్ల మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లేస్తారనే దురుద్దేశంతో ఈ యొక్క ఈ సంస్థల చేత ఒక పిటిషన్ ఇప్పించి ఎలక్షన్ కమిషన్ చేత ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఎవరే కానీ పంచడానికి వీల్లేదు. వీళ్ళు వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వెళ్తాయనే దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు వేయించడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం వాలంటీర్ వ్యవస్థ భారతదేశంలోనే ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా గాంధీజీ కలలుగనటువంటి గ్రామ స్వరాజ్యం ఈరోజు సాధ్యమైందంటే ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ ద్వారానే సాధ్యమైందని ప్రజలందరూ నమ్ముతా ఉన్నాం. అటువంటి వాలంటీర్ వ్యవస్థ పైన దుర్మార్గంగా ఈరోజు ఎన్నో రకాలుగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ చంద్రబాబు నాయుడు సంతులు వేయడానికి అని చెప్పడం, లేకపోతే మగవాళ్ళు లేనప్పుడు తలుపులు తట్టడానికి అని చెప్పడం, లేకపోతే పవన్ కళ్యాణ్ వీళ్ళు ఈ సమాచారాన్ని అంతా దేశ ద్రోహులకు అందజేస్తూ ఉన్నారని చెప్పడం, ఈ వాలంటీర్లు మేము వస్తే పీకేస్తామని చెప్పడం, వాలంటీర్ల పైన ద్వేషం పెంచుకున్నటువంటి మూడు పార్టీలు ఈరోజు బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, అదేవిధంగా జనసేన పార్టీ కావచ్చు. ఎందుకంటే వీళ్ళు చేస్తున్నటువంటి సేవలకు ఈరోజు 50-60 ఇళ్లకు ఒక వాలంటీర్ చొప్పున ఈరోజు బ్రహ్మాండమైన సేవలు అందిస్తా ఉన్నటువంటి సందర్భాలు మనం గమనిస్తూ ఉన్నాం. అటువంటి వాలంటీర్ల పైన కక్ష పెంచుకొని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఎన్నో రకాలుగా ఈరోజు వాలంటీర్లు ఉంటే మేము మనగడ సాగదు అది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో ఎన్నో రకాలుగా ఈరోజు వాళ్ళ పైన మాట్లాడడం జరుగుతూ ఉంది. మేము ఒకటే భావిస్తూ ఉన్నాం ఈరోజు ఎన్నికల కమిషన్కు మేమందరం కొరత పునరాలోచించమని కోరుతా ఉన్నాం. ఎందుకంటే 1వ తారీఖున యోగా పింఛన్ తెల్లవారుజాము 4 గంటలకి అవాదాతలు లేచి ఇతంతు మా చెల్లెమ్మలు కూడా ఎదురు చూస్తూ వికలాంగులు ఎదురు చూస్తూ రేపు కోసం 1వ తారీఖు ఉంది వస్తూ ఉంది మాకు పెన్షన్ వస్తూ ఉంది ఆ పెన్షన్ రాగానే ప్రొద్దున్నే వెళ్ళి వాళ్ళు పెన్షన్ తెల్లవారుజాము ఇచ్చిపోతే ప్రొద్దున్నే వెళ్ళి మెడికల్ షాప్లోకి వెళ్ళి వాళ్ళకు కావాల్సిన బీపీ, షుగర్, థైరాయిడ్ ఇలాంటి ఎన్నో డబ్బులకు మందులు ఒక నెలకు సరిపడా మళ్ళీ పెన్షన్ వచ్చేదాకా సరిపడా వెళ్ళి ముస్లిం వాళ్ళు తాతలు ఎప్పుడో తెచ్చుకునే పరిస్థితులు చూస్తూ ఉన్నాం. అదేవిధంగా వికాసులు కావచ్చు, వికలాంగులు కూడా జబ్బులతో బాధపడుతున్నటువంటి వారందరూ కూడా ఒకటే విధంగానే మెడికల్ షాప్లోకి వెళ్ళడం, అదేవిధంగా కూరగాయల వాళ్ళకి హక్కు తీసుకుంటే వాళ్ళకి ఇవ్వడం, పాల వాళ్ళకి ఇవ్వడం, ఈ విధంగా జరుగుతూ ఉంది. ఈరోజు 60-70 ఇళ్ళకు ఉన్నటువంటి వాలంటీర్లు ఒకరోజు చేయాలంటే 95% మాత్రమే కంప్లీట్ చేయగలుగుతా ఉన్నారు రాష్ట్రం అంతా. ఈరోజు ఒక విలేజ్ సెక్రటరీ ద్వారా ఈ వ్యవహారం పంపిణీ చేస్తే ఈ పెన్షన్లు దాదాపు 2 వారాలు పట్టే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఈరోజు అవకాశాల పరిస్థితి ఏం కావాలి, 1వ తేదీన పెన్షన్ వస్తుంది కదా నేను మెడికల్ తెచ్చుకోవాలి, ట్యాబ్లెట్ తెచ్చుకోవాలి అనే ఉద్దేశంతో ఎదురు చూస్తున్నటువంటి అవాతాతల పరిస్థితి ఏంది, ఈరోజు పెన్షన్దారుల పరిస్థితి ఏంటని మరొకసారి మేము ఎన్నికల కమిషన్కు పునరాలోచించమని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క పెన్షన్ లేకపోతే ఎంతోమంది బతకలేని జీవించలేనటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కూడా మేము ఆలోచించాలి, ఎన్నికల కమిషన్ ఆలోచించాలి. కాబట్టి ఈ దుర్మార్గమైనటువంటి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కుట్రలను కూడా గమనించాలి అని కోరుతా ఉన్నాం. ఈయన బినామీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, చంద్రబాబు బినామీ, ఇది ఒక పెన్షన్దారుల పైన దాడిగా భావిస్తూ ఉన్నాం మేము. ఆ దాడిని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. మీరు ఒక పార్టీ పైన కక్షతో ఈ యొక్క ఏవైతే పెన్షన్దారులు ఉన్న వాళ్ళందరిపైన కూడా కుట్రపూరితమైనటువంటి ఈ యొక్క
ఆటను ఉపసంహరించుకోవాలని కోరుతాను. థ్యాంక్ యూ. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఉదయం ఢిల్లీకి బయలుదేరారు. ఈ మధ్యాహ్నం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు రేవంత్ హస్తరికు పయనమయ్యారు. వాస్తవానికి ఈ సమావేశం నిన్న సాయంత్రం జరగాల్సి ఉంది, అయితే కొన్ని కారణాల వల్ల ఈ రోజుకు వాయిదా పడింది. ఇక రాష్ట్రంలోని 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. ఈ పెండింగ్ స్థానాల్లో అభ్యర్థులను కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఈ రోజు ఖరారు చేయనుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమ, కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సభ్యుడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్లారు. ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. ఇక ఈ స్థానాలపై కమిటీ మీటింగ్ లో చర్చించి అభ్యర్థులను ఫైనలైజ్ చేయనున్నారు. ఇక వరంగల్ నుంచి కడియం కావ్య పేరు దాదాపు ఖరారైంది. ఖమ్మం టికెట్ కోసం లోకేష్ యాదవ్, అలాగే రాజేంద్ర ప్రసాద్, కరీంనగర్ స్థానంలో ప్రవీణ్ రెడ్డి, వెల్జాల రాజేందర్, హైదరాబాద్ నుంచి సానియా మీర్జా, షహనాజ్ తుప్సం పేర్లు పరిశీలనలో ఉన్నాయి. చమురు కంపెనీలు 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరపై 30.50 తగ్గించాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం కమర్షియల్ సిలిండర్ ధర 1764.50గా ఉంది. అలాగే 5 కేజీల ఎఫ్టీఎల్ సిలిండర్ ధర కూడా 7.50 తగ్గింది. కాగా మార్చి 1వ తేదీన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరను పెంచిన విషయం విదితమే. అయితే ఈ నెల మాత్రం 30.50 తగ్గించాయి. తగ్గిన ధరలను ఇవాల్టి నుంచి అమల్లోకి వచ్చాయి. గృహ అవసరాల కోసం వినియోగించే సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. ఇదిలా ఉంటే ఇంధన ధరలు మార్కెట్ డైనమిక్ లో చోటు చేసుకునే హెచ్చు తగ్గుల కారణంగా గ్యాస్ ధరలతో సవరణలు జరుగుతున్నాయి. ఇక 1 ఫిబ్రవరి నుండి ఇండియన్ గ్యాస్ సిలిండర్ ధరలు మెట్రో నగరాలైన ఢిల్లీ, కోల్కతా, ముంబై, చెన్నైలో ఒక్కొక్కటిగా ఒక్కో రేట్లు ఉన్నాయి. అయితే మార్చి 1వ తేదీ రాగానే అన్ని మెట్రో నగరాల్లో ఇండియన్ ఎల్పిజీ గ్యాస్ సిలిండర్ ధరలు గణనీయంగా పెరిగాయి. ఇక ధరల తగ్గుదల వెనుక ఉన్న ఖచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ అంతర్జాతీయ చమురు ధరలలో మార్పులు, పన్నుల విధానాలలో మార్పులు, సరఫరా, డిమాండ్ వంటి వివిధ అంశాలు అటువంటి సవరణలకు దోహదం చేస్తుంటాయనేది మార్కెట్ నిపుణులు చెప్తున్న మాట. ప్రజా సమస్యలు తీర్చడంలో తాను ఎప్పుడు ముందుంటారని కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం అల్వాల్ పరిధిలోని పంచశీల కాలనీలో మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మైనంపల్లి హనుమంతరావుతో కలిసి సునీత మహేందర్ రెడ్డి కాలనీ వాసులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మల్కాజ్గిరి పార్లమెంట్ లో మరొకసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలన్నారు. గతంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ గా ఉన్నప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారని ఆమె గుర్తు చేశారు. ప్రతి సమస్యను తన ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించే విధంగా తగిన చర్యలు తీసుకుంటారని ఆమె హామీ ఇచ్చారు. ఇక అనంతరం మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ దేవుళ్ళని అడ్డం పెట్టుకుని తాము రాజకీయాలు చేయమని బీజేపీ పార్టీ ఉద్దేశించి ఉన్నారు. హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని మైనంపల్లి కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నక్కా ప్రభాకర్ గౌడ్, కాలనీ వాసులు పాల్గొన్నారు. మహిళలు చట్టాలు చేసే స్థాయికి ఎదిగి పార్లమెంట్లో మంచి మన ఏదైనా కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్క మహిళ ఆలోచించి ఈచ్ ఓటు మన మహిళలకి ఓట్లన్నీ మన నాకు ఓటు వేస్తే తప్పకుండా మీకు అందుబాటులో ఉంటాం. ఇప్పుడు ఇన్ని ఎంపీస్లో మహిళలకి ఒకటే ఒక ఛాన్స్ వచ్చింది కాబట్టి తప్పకుండా మనం మహిళల్ని మహిళలకి సపోర్ట్ చేయాలి. ఇంకా అన్ని ఓట్స్ మనకి పడితే ఇంకా ఎవరు అవసరం లేదు కాబట్టి మన మహిళా ఓట్స్ చాలు మనకి. కాబట్టి మనం అందరం ఆలోచించాలి. అలాగే పురుషులను కూడా నేను కోరుతున్నాను, నాయకులను మీరు కూడా మాకు సపోర్ట్ చేస్తే ఒకటి మా మహిళా ఓట్ పైన డిపెండ్ కాకుండా మీ మీద కూడా డిపెండ్ కావాల్సిందే. కాబట్టి మీరు కూడా మాకు పూర్తిగా సహకారం ఇస్తే తప్పకుండా మేము బాధ్యతగా రెస్పాన్సిబిలిటీగా తీసుకొని తప్పకుండా ఈ సమస్యల పైన తప్పకుండా నా దృష్టి పెట్టి మీకు అందుబాటులో ఉండే ఎల్లప్పుడూ ఏ సమస్యలు ఉన్నా కూడా నేను అన్నత రవాణాతో కోఆర్డినేట్ చేస్తూ తప్పకుండా ఈ సమస్యలను సాల్వ్ చేసి మీకు అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ చేయాలి. కాబట్టి ఆయన నియోజకవర్గం కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించాలి. వేరే పార్టీలు వచ్చి ఏమో ఇన్స్పైర్ చేస్తారు మిమ్మల్ని, అవన్నీ పట్టించుకోకుండా మీ ఫ్యూచర్ జనరేషన్ కోసం మీరు అభివృద్ధి మల్కాజగిరి అంటే అభివృద్ధిలో క్లీన్ మల్కాజగిరి అని పేరు రావాలి. కాబట్టి మంచిగా మనము అభివృద్ధి చేసుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి సహకారం తీసుకొని తప్పకుండా మన హనుమంతరావు గారి అభివృద్ధి చేద్దాం. నేను కూడా తప్పకుండా ఆయన సూచన మేరకే పనిచేస్తూ ఇక్కడ నిధులు కేటాయించి పెద్ద ఎత్తున ప్రభుత్వ సహకారం తీసుకొని ఇక్కడ అన్ని విధాలు అభివృద్ధి చేస్తానని తెలియజేస్తూ తప్పకుండా మీకు అండగా ఉంటా. ఎప్పుడు మీరు ఫోన్ చేసినా నాకు రెస్పాండ్ అయితే నేను
ఏదన్నా కూడా అభివృద్ధి పైన మాత్రం నా మీద భారం వేయండి. తప్పకుండా మీకు అందుబాటులో ఉండి మీ అభివృద్ధి కార్యక్రమాలకి నేను రెస్పాండ్ అయ్యి నా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేస్తూ ఇంకొకటి, ఒక మహిళకి ఆపర్చునిటీ రావడం చాలా. ఆర్మూర్ పట్టణంలోని నిజాం సాగర్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ 82 కట్ట తెగిపోవడంతో ఇళ్లలోకి నీరు చేరుకుంది. దీంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత వారం రోజులుగా గుత్ప ఎత్తిపోతల ద్వారా కెనాల్లో శ్రీరామ్ సాగర్ నీటి ప్రవాహం కొనసాగుతుంది. ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కెనాల్ కట్ట తెగినట్లుగా తెలుస్తుంది. కెనాల్లో విపరీతమైన చెత్త పేరుకుపోయి ముందు భాగంలో ఉన్న పైప్ లేక పాక్షికంగా మూసుకుపోయి కెనాల్లో వెనుక వైపు నీటి మట్టం పెరిగి కట్టపై నుండి నీరు పొరలడంతో ప్రమాదం జరిగింది. దీనికి తోడు కెనాల్ కట్టను ఆనుకుని అక్రమ నిర్మాణదారులు గుంతలు తీయడం కూడా ప్రమాదానికి కారణమైనట్లుగా పలువురు ఆరోపిస్తున్నారు. విషయం తెలిసిన విద్యుత్ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపేయగా ఇరిగేషన్ అధికారులు నివారణ చర్యలు చేపట్టారు. నందిపేట మండలం సబ్ డివిజన్ డిఈని ఫోన్ ద్వారా సంప్రదించారు. అధికారులు గుత్ప ఎత్తిపోతల పంపులను ఆఫ్ చేయించారు. మాడుగుల నియోజకవర్గ టికెట్ పై పునరాలోచించి గెలిచే అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని మాడుగుల నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు 800 బైక్లతో ర్యాలీ నిర్వహించారు. మాడుగుల నియోజకవర్గంలో ర్యాలీల పరంపర కొనసాగుతుంది. ఈ రోజు 800 బైక్లతో మాడుగుల మండలం మోదకొండమ్మ తల్లిగూడి నుంచి చీటికాడ మండలం మీదుగా దేవరాపల్లి మండలం దేవరాపల్లి టౌన్ నుంచి అనంతపురం ఆనందాపురం మీదుగా కే కోటపాడు మండలం కే కోటపాడు గ్రామం వరకు భారీగా ఎత్తున బైక్ ర్యాలీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నమ్ముకొని తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని నమ్ముకొని ఈ మాడుగుల నియోజకవర్గంలో ప్రజలందరూ నాయకులందరూ కూడా ఎంతో అభిమానం చూపిస్తున్నారు. అయితే ఆ అభిమానాలు అనేక సందర్భాల్లో మండల పార్టీ మీటింగ్లు పెట్టుకొని వారు ప్రమాణాలు చేసుకొని వాళ్ళ అభిప్రాయాలు తీసుకొచ్చారు, అధిష్టానానికి చెప్పడం జరిగింది. టికెట్ ఇవ్వకముందు టికెట్ ఇవ్వాలని, అదేవిధంగా వేరే వ్యక్తికి టికెట్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత వాళ్ళు భయం పుట్టింది.
అమ్మో ఎక్కడ మేము ఓడిపోతే మా రాజకీయ భవిష్యత్తు ఏంటి అని చెప్పి వాళ్ళలో భయం పుట్టి వాళ్ళు స్వతహాగానే 4 మండలాల్లో కూడా గెలిచే అభ్యర్థికి టికెట్ ఇవ్వాలి, లోకలు ముద్దు నాలుగు వద్దు అని చెప్పి ఈరోజు ర్యాలీలు తిరుగుతా ఉన్నాయి. వీటన్నింటినీ గమనించమని వారి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోమని చెప్పి నేను తెలియజేసి పట్టిన నాయకత్వం మా చంద్రబాబు నాయుడు గారిని, మా లోకేష్ బాబు గారిని నేను వేడుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు గతంలో నష్టపోయి ఉన్నారు. పార్టీ అధికారంలో ఉన్నా, ఆ రోజు నేను ఓడిపోయినా వాళ్ళకి పార్టీ అండగా ఉంది, కానీ కొన్ని సందర్భాల్లో అన్యాయం జరిగింది. ఈ తప్ప తప్పకుండా ఈ యొక్క నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవడం కోసం వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. వారి అభిప్రాయాల్ని నేను ఒకటే అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇదేదో నా గొప్ప కాదు, రామానాయుడు నేను గొప్పవాడిని అని చెప్పట్లేదు. రామానాయుడు పనిచేశాడు, చంద్రబాబు నాయుడు ఒకే ఒక మాట అన్నారు, నా చుట్టూ తిరిగితే టికెట్ రాదు, జనం చుట్టూ ప్రజల చుట్టూ తిరిగితే, ప్రజల అభిమానాలు మీరు తోరగొంటే పొందగలిగితే మీకు టికెట్ అదే అంతా అదే వస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఈనాడు కాదు, నేను 2007 తెలుగుదేశం పార్టీలో ఎప్పుడైతే ఆయన తాలూకు ఆశీస్ తీసుకొని జాయిన్ అయ్యానో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రామానాయుడు అనే వ్యక్తిని నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని బలోపేతం చేయడమే కాకుండా అన్ని రకాలుగా అన్ని రంగాల్లో కూడా వారికి చేదోడు వాదోడుగా ఉంటూ వారి మన్నలు పొందగలిగారు చంద్రబాబు నాయుడు తరఫు ఇచ్చినటువంటి సూచన బట్టి. ఇప్పటికీ కూడా 2 పర్యాలు ఓడిపోయారు. అయితే ఈరోజు ప్రజల్లో వారు నా దగ్గర రాకపోతే నేను నాయకుల దగ్గరికి వెళ్ళలేను, గ్రామ నాయకుల దగ్గరికి ఇన్ఛార్జ్గా తీసేసినా లేదు, ఈరోజు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా మాడుగుల నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ యావత్ వర్గం అంతా కూడా 111 పంచాయతీ నుంచి కూడా రామానాయుడు అయితే బాగుంటుంది, రామానాయుడు అయితే గెలిపిస్తారనేది ఒక ఏదైతే ఒక మాట దొల్లుతుందో అది అధిష్టానం గుర్తించి మాకు ఈరోజు టికెట్ ఇస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాం. ఇవ్వాలని రామానాయుడికి టికెట్ ఇస్తేనే మాకు మళ్ళీ మాకు గెలిచే అవకాశం అని చెప్పి ర్యాలీలు చేస్తున్నారు. ఈరోజు ధర్నాలు చేస్తారు, ధర్నాలు ఏం చేస్తారు, ర్యాలీలే, శాంతియుతంగా ర్యాలీ చేస్తాను. వారి అభిప్రాయాలు ఏవైతే ఇప్పుడు ఈరోజు మేము చూస్తాను, 2-3 రోజులు ఇప్పుడే చెప్పారు మరి నాయకులందరూ కూడా మా అభిప్రాయాన్ని అధిష్టానం తెలుసుకోకపోతే మళ్ళీ మా అభిప్రాయాన్ని అందరూ కూర్చొని ఒక అభిప్రాయానికి వస్తాం. వారి అభిప్రాయమే నా అభిప్రాయం. నాయకుల తాలూకా ఎవరైతే ఉన్నారో ఈరోజు నా వెంట ఉండి, నా వెన్నంట ఉండి, మీరే ఉండాలి, మీరైతే గెలుస్తారనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకు అభిప్రాయాన్ని నేను ఏ పరిస్థితిలో సంసావేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఢిల్లీకి బయలుదేరిన రేవంత్, సానియా మీర్జాకు టికెట్ దక్కుతుందా? పండిట్ నెహ్రూకి కచ్చతీపు, ప్రాముఖ్యం లేని చిన్న ద్వీపం. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం పరిధి నుండి తునికి గ్రామ శివారులో వెలిసిన శ్రీ నల్లపోచమ్మ ఆలయ జాతర మహోత్సవాలు. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు పట్టణంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయం నందు విలేకరుల సమావేశం. ఇవి ఇప్పుడు మళ్ళీ కలుద్దాం.